Hi friends, welcome to my channel. Muggulu and Vantalu. Nenu meeku avanni ee roju bendakai tho koora chestunnanu anamata. Bendakai, tomato, onion. Oka pav kilo bendakai ni chinna chinna mukkalaga tarukoni pettukonunnanu. Rendu ullipayalu sannaga tarigi pettanu podo podoga. Rendu tomato sannaga tarigi pettanu. Ippudu కడాయి పొయ్యి మీద పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు కొంచెం ఉప్పు ఫ్రై అయిపోయింది ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం కొద్దిగా సాల్ట్ తొందరగా మగ్గడానికి వీటి పెద్దాం మగ్గేంత వరకు వేసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిందేమి చూద్దాం ఉల్లిపాయ మగ్గింది ఇప్పుడు టమాటో వేద్దాం ఇది కూడా కొద్దిగా 2 మినిట్స్ మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం టమాటో కూడా కొద్దిగా మగ్గింది ఇప్పుడు బెండకాయ వేద్దాం కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తాం కొద్దిగా సాల్ట్ మూత మగ్గించుకోవాలి బెండకాయ కూడా మగ్గేంత వరకు మధ్యలో మధ్యలో లిడ్ ఓపెన్ చేసి కలబెట్టుకుంటూ ఉండాలి ఒక 10 మినిట్స్ పడుతుంది
ఒక పావు టంబ్లర్ వాటర్ పోద్దాం. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్, సాంబార్ పౌడర్లోనే కారం ఉంటుంది, అది సరిపోకపోతే మనం కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సరి చూసుకొని ఉప్పు కారం రెండు చూసుకొని ఇప్పుడు మగ్గనిద్దాం ఒక 2 మినిట్స్. కొద్దిగా చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేద్దాం ఫైనల్గా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ టేస్టీ బెండకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో, బాగుందా లేదా అని. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.